ఆకాష్ పూరి చెప్పిన సంగతులు పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుస పరాజయాల తర్వాత తన కుమారుడు ఆకాష్ పూరిని మరోసారి హీరోగా రీఎంట్రీ ఇప్పిస్తూ మెహబూబా చిత్రం తీశాడు. పునర్జన్మల నేపథ్యం, ఇండో పాకిస్తాన్ వార్ నేపథ్యం చిత్రం ఓ ప్రేమ కథగా రూపొందింది. ఈ చిత్రం చూస్తే దీనిని పూరి తీశాడని ఎవరు భావించలేరని, అంతగా చేంజ్ ఓవర్ ఈ చిత్రాన్ని తీశానని పూరి చెప్పాడు. ఇక ఈ చిత్రానికి సెన్సార్ యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్లో తెలిపింది. ఇక ఈ చిత్రం గురించి, ఇతర విషయాల గురించి ఆకాష్ పూరి మాట్లాడుతూ, మేం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి పవన్ గారు మా తండ్రి పూరి జగన్నాథ్కి మొదటి చిత్రంగా బద్రి అవకాశం ఇవ్వడమే. మరే హీరో అయినా ఇంతటి క్రేజ్ వచ్చి ఉండేది కాదేమో. ఇక నేను చిన్ననాటి నుంచి రవితేజను చూస్తూ పెరిగాను. మా నాన్న ఆయనతో చేసిన ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి వంటి చిత్రాలు చూస్తూ ఎదిగాను. మా తండ్రి పూరి జగన్నాథ్ గారు ఎంతో కష్టపడి స్టార్ అయ్యారు. ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన నా ఇల్లు నేను కట్టుకోవడంలోనూ లేదా నా గొయ్య నేను తవ్వుకోవడంలో తృప్తి ఆనందం ఉంటాయి. అందుకే సొంత సినిమాలు తీసుకుంటున్నాను అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు చలన చిత్ర రంగ ప్రవేశంలో కూడా చాలా చిత్రంగా జరిగింది. వాళ్ళ నాన్నగారు కట్టించిన టూరింగ్ టాకీస్లో ఫస్ట్ షో సెకండ్ షో చూసి చదువుకోమని చెప్తే ఇదిగో వెళ్తున్నాను అని మళ్ళీ థియేటర్లో దూరేవారట. 8వ క్లాస్ వచ్చేసరికి పూరికి సినిమాలతో పాటు పుస్తకాల పిచ్చి కూడా పట్టిందిట. ఒకరోజు కాలక్షేపం కోసం చదివిన ఇక వరుస పెట్టి పుస్తకాలు చదవడం అలవాటైందిట. శ్రీశ్రీ, శరత్, గోపీచంద్, విశ్వనాథ్, సత్యనారాయణ, రావి శాస్త్రి, షేక్స్పియర్ అన్ని చదివేవారట. అప్పట్లో వచ్చే విజయ్ చిత్ర అనే సినిమా పత్రిక అంటే ఇష్టంట పూరి గారికి. ఎందుకంటే ఆ పత్రిక చదువుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా వాళ్ళ మీద గౌరవం పెరిగిందట. ఆ పత్రికలో సినిమాలో స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనే శీర్షిక ఉండేదిట. అందులో పూరి గారు తోటి కోడళ్ళు సినిమా స్క్రిప్ట్ చదివారట. ఆయన చూసిన తొలి సినిమా స్క్రిప్ట్ అదే ఆయన జీవితంలో చూసింది. 10th తర్వాత ఇంటర్ చేరిక, ఎంసెట్ కోచింగ్ కోసం 40 డేస్ వైజాగ్లో ఉన్నప్పుడు అప్పుడు 65 మూవీస్ చూశారట పూరి గారు. ఛాలెంజ్ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతున్నప్పుడు కోచింగ్ కంప్లీట్ కాగానే షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా షూటింగ్ ఎలా జరుగుతుందో చూస్తూ ఉండేవారట. చిరంజీవి గారు నటించిన ఛాలెంజ్ సినిమా షూటింగ్ చూడటం కోసం పడిగాపులు కాసిన వేల మందిలో పూరి గారు కూడా ఒకరట. కానీ ఈరోజు అదే చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. జయాపజయాలు లేకపోతే మనిషి కాదు. ఒక్కో సినిమా ఫ్లాప్ అయితే ఇక దర్శకుడు లేదు అనే ఇండస్ట్రీ ఇది. సేమ్ డైరెక్టర్ ఒకే ఒక హిట్ ఇవ్వగలిగితే ఇక మళ్ళీ ఆ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. పూరి గారు ఎప్పుడు అనే మాట ఒకటే, 100 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టి ఈ ఫీల్డ్కు వచ్చాం, వచ్చేటప్పుడు డైరెక్టర్ అవుతామో లేదో కూడా తెలియదు. అలా కాకపోతే జీవితం ఫిలిం నగర్ రోడ్డు మీదే తెల్లారిపోయేది. మేం మేధావులమో శాస్త్రజ్ఞులమో కావడం వల్ల కాదు, జీవితాలతో జూదమాడినందుకు మాకు వచ్చిన ప్రతిఫలమే సినిమా. సో ఆల్ ద బెస్ట్ టు పూరి అండ్ హిజ్ మెహబూబా టీమ్ అంటున్నారు సినీ వర్గం వాళ్ళు.